జయగర్ ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో చేపట్టిన నాడు ప్రజలతో నేడు ప్రజల కోసం నినాదంతో సాగుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది। ఈ సందర్భంగా నాలుగవ రోజు అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ చెల్లోపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ షేక్ మహబూబ్ ఇక్బాల్ కొల్లాపూర్ అమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తలతో కలిసి చెల్లోపల్లి గ్రామం నుండి బలంపల్లి రాచపల్లి వరకు పాదయాత్ర సాగించారు। ఆయా గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అన్న విషయాలు ఎమ్మెల్సీ తెలుసుకున్నారు। నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి కాకుండా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా అభివృద్ధికి పాటు పడుతున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్కొన్నారు। ప్రజలు ఆశించేదేమంటే సింగపూర్ జపాన్ కాదు, మా జీవితాలు బాగుపడాలి, మా పిల్లలు చదువుకోవాలి। పాదయాత్రలో ఉన్నాడు నగదు నేరుగా మీ ఖాతాలోకి వచ్చేటట్టు ఒక బటన్ నొక్కితే టక 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 మీ ఖాతాలో పడిందా లేదా అక్క చెల్లెమ్మలారా? పడింది ఆయన చెప్పాడు। నేను ప్రజలను ప్రజలుగా ఏదైతే ఉంటుందో మీ బకాయిలన్నీ తీరుస్తానన్నాడు। కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా డబ్బులు లేవు, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేకున్నా ప్రతి పైసా కూడబెట్టి